జనరల్గా మన తెలుగు సినిమాల్లో హిందీ పాట పెట్టాలంటే చాలా ఆలోచించాలి, అంటే కింద జనాలకి అర్థం అవుతుందా లేదా అని ఉంటుంది. బట్ అట్లాంటిది ఆ సినిమాలో ఫుల్ సాంగ్ హిందీ, మొత్తం హిందీ మీద వెళ్తుంటుంది. అది ఆలోచన మీద, హీరోదా లేకపోతే డైరెక్టర్దా? ఐడియా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. దీన్ని ఈ ట్యూన్ అంతా అయిన తర్వాత దీన్ని లవ్లీ ట్యూన్, లవ్లీ బీట్, దీన్ని నేషనల్ లెవెల్లో దీన్ని తీసుకెళ్ళాలి, ఇది హిందీలో చేద్దాం అని చెప్పి హిందీలో రాసి హిందీలోనే చేశారు. అంటే అది ఏదో కొన్ని కారణాల చేత అది చేయలే, బట్ ఇక్కడ మంచి సక్సెస్ అయింది. నాకు మేనేజర్ ఫోన్ చేసి, సార్ మణి శర్మ గారు ఒకసారి మిమ్మల్ని రికార్డింగ్ థియేటర్ రమ్మంటున్నారండి అన్న. ఎందుకమ్మా అన్న, డబ్బింగ్ చెప్పేశాను కదా అన్న. లేదు సార్, దాంట్లో మీరు వాయించారు కదా, అది మ్యూజిషియన్స్ ఎవరు కూడా దాన్ని మ్యాచ్ చేయలేకపోతున్నారు, మిమ్మల్ని పిలుస్తున్నారండి అన్న. అయితే దానికి సపరేట్ పేమెంట్ అవుద్దమ్మా అన్న. మీరు థియేటర్ రాని సార్, అసలు రెడీగా ఉంది, మీరే ఐడియా ఇచ్చారంట, అలీ గారిని వాయించమని చెప్పండి. ఓకే. అవును, ఇంకోటి పాత పాటల్ని మళ్ళీ రీమిక్స్ చేయాలనే ఆలోచన, అది కూడా పవన్ గారు. అదే పవన్ గారు ఆడు మాటలు అద్దాలే వేరులే ఖుషిలో. అవును అవును, యాక్చువల్లీ ఒరిజినల్ కంటే స్లో చేసి చేశాను. యూజువల్ గా ఫాస్ట్ చేస్తారు, ఇది ఒరిజినల్ కంటే స్లో, డబుల్ స్లో చేసి. అవును, అలా చేసి దాని మ్యూజిక్ ఒక అద్భుతమైన ఒక డిఫరెంట్ రిధమ్, డిఫరెంట్.